అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆ పార్టీ నేత మార్గాని భరత్ ఆరోపించారు. ఒక్కొక్కరిపై 20 పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసి హింసిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రోజురోజుకు నిత్యావసరాల ధరలు పెరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందన్నారు. కానీ బడ్జెట్లో 6.46 లక్షల కోట్ల అప్పు చూపారని ఆయన ఫైర్ అయ్యారు. ఇదే అసెంబ్లీలో 5 నెలలు పోయిన తర్వాత ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన దాంట్లో క్లియర్గా తేటతెల్లమైంది కదండి, ఈయన ఎన్ని అబద్ధాలు ఆడారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 14 లక్షల కోట్లు 13 లక్షల కోట్లు నోటుకు వచ్చిన మాటలు చెప్పారు. అప్పులు చేసేసారు 13 లక్షల కోట్లు 14 లక్షల కోట్లని. మరి ఇదే అసెంబ్లీలో బడ్జెట్ మీరు పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 6,75,000 కోట్ల రూపాయలు సుమారుగా అవే అప్పులు. అంటే గతంలో మీరు చేసిన అప్పులతో కలుపుకుని మరి ఏ రకంగా అబద్ధాలు ఆడారండి? ఇదే చంద్రబాబు నాయుడు గారు నోటుతోనే కదా ఇన్ని మాటలు చెప్పిన వాళ్ళు, మరి ఏ రకంగా ఇన్ని పచ్చి అబద్ధాలు? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యమైన కరెంటు ఇస్తాము, కరెంటు ఛార్జీలు అనేవి పెంచమని చెప్పేసి నేరుగా చెప్పిన మాట ఇదే చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన గెలిచిన తర్వాత మాకున్న లెక్కల ప్రకారం ఆయన 11,000 కోట్లు పైమాటే పెంచేదానికి ప్రణాళిక రూపొందిస్తూ ఉన్నారు. ఈ స్మార్ట్ మీటర్ల పేరు చెప్పి అదేవిధంగా సామాన్య ప్రజలకి ఏ రకంగా ప్రతి యూనిట్కి గరిష్టంగా 58 రూపాయలు మరి నవంబర్ 15 నుంచి ఈ యొక్క కరెంటు ఛార్జీల యొక్క బాధుడు మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వేయబోతా ఉన్నారు. రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి గమనించండి. అంటే ఈనాడులో హెడ్లైన్స్లో నేరుగా ఆ రకంగా పదాలు వాడచ్చా అని అడుగుతా ఉన్నా. అంటే చంద్రబాబు నాయుడు గారి నోట్లోంచి వచ్చిన పదాలు అవి, మరి ఏ రకంగా మాట్లాడతారు? అంటే రాష్ట్ర ప్రజలకి ఈ రకమైన గ్లోబస్ ప్రచారం చేస్తూ ఉన్నారా అని అడుగుతా ఉన్నా. అంటే మీరు రాష్ట్ర ప్రజలు ఏది కొన్నా కానీ 1% ఎక్స్ట్రా ట్యాక్స్ కట్టే కార్యక్రమము కేవలం ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. బడ్జెట్లో మీరు పెట్టిన అంశాలన్నీ కూడా ఆయన చెప్తా ఉన్నాడు. ఇంత క్లిష్ట కాలంలో ఇంత క్లిష్ట సమయంలో వెంటిలేటర్ మీద ఉన్న ప్రభుత్వాన్ని తీసుకొచ్చి బతికిచ్చాం, దీన్ని ది బెస్ట్ బడ్జెట్, నేను ఇప్పుడు దాకా 14 బడ్జెట్లు పెట్టాను, ఇది 15వ బడ్జెట్, ఇది ది బెస్ట్ బడ్జెట్ అని ఆయన కొనియాడుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని, మీరు సూపర్ 6 హామీలు మీరు అంశాలు పెట్టారు, ఆ సూపర్ 6 హామీల్లో నేను నేరుగా అడుగుతా ఉన్నా, మీరు తల్లికి వందనం అన్నారు, ఆ తల్లికి వందనానికి సంబంధించి లెక్కల ప్రకారము సుమారుగా 82 లక్షల మంది పిల్లలు ఉన్నారు, స్కూల్కి వెళ్ళే పిల్లలు, దానికి సంబంధించి సుమారు